పనితీరు విషయంలో అంత ఆశాజనకమైన ఫలితాలు కనబడటం లేదనే బయటికి సీఎంఓ నుంచి అందుతున్న లీక్స్. ఈ క్రమంలో అక్కడి నుంచి ఒకవేళ రిప్లేస్ చేయాల్సి వస్తే విడుదల రజనీ ని రీప్లేస్ చేయొచ్చు, అలాగే శ్రీకాకుళం నుంచి అప్పలరాజుని కూడా రీప్లేస్ చేయొచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మొత్తం అంటే ఈయన చేస్తున్న ఎక్సర్సైజ్ మీకు? అందరికీ నమస్కారం వాసుదేవ గారు. నమస్తే. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మంత్రివర్గం నిర్మాణం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రకటన చేశారు. ఏదైతే 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి తాలూకా పనితీరుని ఆధారంగా ప్రక్షాళన జరుగుతుంది, కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి సంకేతం, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకి సరైనటువంటి పరిపాలన అందించడంలో మంత్రివర్గం తాలూకా భాగస్వామ్యాన్ని ఆశిస్తూ వారికి ఒక కొలమానం నిర్ణయిస్తూ ఒక కాలాన్ని కూడా నిర్ణయిస్తూ 2.5 సంవత్సరాలను నిర్ణయిస్తూ ఇచ్చినటువంటిది, అది మనం స్వాగతించదగ్గ విషయమే. ఆ రోజుల్లో కూడా దాని మీద ఏమి వివాదాలు ఏమీ లేవు. మంత్రులు కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. ఒక రకంగా చెప్పుకోవాలి అనేసి అంటే ప్రజలకి మంచి పరిపాలన అందుతుంది అన్నటువంటి ఒక భావంతో ఆ రోజు వాటిని సాధారణ ప్రజానీకం కూడా స్వాగతించినటువంటిది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది, ఏదైతే మొదటి కొలమానంగా తీసుకున్నటువంటి 2.5 సంవత్సరాలు అనేసి అంటే ఇక్కడ ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఏదో నేను ప్రతిపక్ష నాయకుడిని ప్రభుత్వాన్ని విమర్శించడమే ఒక ధ్యేయంగా నేను పోదలుచుకోవాలా? వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే మొదటి 9 నెలలు మాత్రమే ప్రభుత్వం తాలూకా పనితీరు కనబరచడానికి ఒక అవకాశం ఉండేది. ప్రభుత్వం ఇన్ దట్ సెన్స్ ప్రభుత్వంలో ప్రధానంగా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లేకపోయినట్టయితే ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళందరూ కూడా పార్ట్ ఇన్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ తాలూకా వాస్తవ శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకోవడానికి మొదటి 9 నెలలే అవకాశం ఉందని చెప్పుకోవాలి. తర్వాత ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి 18 నెలల సమయాన్ని ఒకసారి తీసుకున్నట్లయితే, ఈ 18 నెలల సమయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇదంతా కోవిడ్ నేపథ్యంలో ఎవరు ఏమి పెర్ఫామ్ చేయడానికి అవకాశం లేకపోయింది. సరే, మన రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యారా అనేసి అంటే అది వేరే అంశం, అది చర్చనీయ అంశం కూడా కాదు. వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు ఒక అవకాశం, అంటే ఏదైతే ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కాలం అనేది వాళ్ళ తాలూకా మంత్రుల తాలూకా పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో బయట పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదేమో అన్నటువంటిది ఒక చర్చ. ఇకపోతే నేను, మనకు ఒక సామెత ఉంది వాసు గారు, ఏదైతే తుమ్మితే ఊడిన ముక్కు అంటారు, నేను దాన్ని కొంచెం మార్చి మంత్రివర్గం మీద ఒక వ్యాఖ్య చేయాలనుకుంటున్నా. ఏంటంటే అది అసలు తుమ్మడానికే పనికిరాని ముక్కు. తుమ్మితే ఊడే ముక్కు అనేది అదైతే తుమ్మడానికే పనికిరాని ముక్కు అని చెప్పేసి నేను వ్యాఖ్యానించదలుచుకున్నా. ఎందుకు అనేసి అంటే సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్య ముసుగులో ఏకస్వామ్య పార్టీలుగానే నడుస్తాయి. ఒక వ్యక్తి ఆధారంగానే ప్రాంతీయ పార్టీలు నడుస్తాయి, ఏకస్వామ్య వ్యవస్థలోనే వెళ్తాయి. దాంట్లో నిస్సందేహం, నిర్భయంగా నేను చెప్తా. అదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా అంతే, నేనేం తెలుగుదేశం అని విమర్శించడంలో మొదటే ఉంటాను, అప్పుడు కూడా అంతే, ఏదైనా మంత్రులు అరవడమే తప్పిస్తే విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైనా సరే ఆయా మంత్రిత్వ శాఖలకి, నేను ప్రభుత్వ పరంగా అనట్లా, ఆయా మంత్రిత్వ శాఖలు విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి తీసుకునే పరిస్థితి. అదేదో ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయో లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఇక్కడ మనకి ప్రాంతీయ పార్టీలు అనేసి అంటే వెంకటరామారావు గారి టైమో లేకపోతే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా సరే అది ఏకస్వామ్య వ్యవస్థగానే, ప్రజాస్వామ్య ముసుగులో ఏకస్వామ్య వ్యవస్థగా నడుస్తుంది. ఆ నేపథ్యంలో ఈ మంత్రివర్గానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ పెద్దగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి అవకాశం ఉండదు. అదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను ఒక 2 ఉదాహరణలు చెప్తా, అందుకంటే ఎక్కువ చెప్పని, ఇది విమర్శయం కాదు, చర్చకే పెడుతున్నాను. వాళ్ళ వైసీపీ సోదరులు కూడా నేనేదో విమర్శిస్తున్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను విమర్శిస్తున్నాను తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, చర్చ మీరు చర్చించమన్నారు కాబట్టి చర్చకే పెడుతున్నాను. ఒకటండి,
ఈ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు. చాలా సంతోషం, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నందువల్ల చాలా విభాగాల్లో సరైనటువంటి పరిపాలన అందుతుంది. సరే, కోవిడ్ నేపథ్యంలో ఉన్నటువంటి ఇబ్బందులు పక్కన పెడితే నేను చెప్పేది తొలినాళ్ళలో ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్ళ నాటి పరిస్థితి చెప్తున్నా. ఒక రకంగా ఏదో కొత్త ప్రయోగం లాగా ఉంది, నాబోటోటి కూడా అనిపించింది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అనేసి అంటే ఒక్కో ఒక ముఖ్యమంత్రి ఉండేటప్పుడే బాగా పరిపాలన సాగుతుంది అన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భావన ఉన్న నేపథ్యంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అంటే ఈ రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందేమో అన్నటువంటి ఒక భ్రమ భ్రాంతికి గురైనటువంటి మాట వాస్తవం. ఇవాళ మా అందులో ఒక ఉప ముఖ్యమంత్రి మా ధర్మాన కృష్ణదాస్ గారు, మీరు మీ విశ్లేషణ ప్రకారము ఇప్పుడు వస్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం ఆయనకైతే ఎటువంటి గండము పదవి గండము లేదు అని చెప్పేసి అంటున్నారు, మంచిదే, సంతోషిస్తాను. ఎందుకనేసి అంటే వ్యక్తిగతంగా ఆయన ఫక్రుదీయుడు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుండి కూడా మాకు చాలా ఆత్మీయులు కూడా. అయితే అది వేరే విషయం, రాజకీయాల్లో ఆత్మీయత అనేది ఉండదు, ఏదైనా అంశాల వారీగానే ప్రతిపందిస్తాం. ఆయన కూడా పెద్ద చెప్పుకోదు, అంటే ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్త పరుష పదజాలాన్ని ఆయన ప్రయోగించాడు చాలా సందర్భాల్లో ప్రతిపక్షం మీద విమర్శలు చేసేటప్పుడు అన్నదే ఒక మచ్చ తప్పిస్తే ఒక రకంగా ఆయన మీద చెప్పుకోదగినటువంటి ఎలిగేషన్స్ లేవు, చెప్పుకోదగినటువంటి విజయాలు కూడా లేవు. నేను ముందే చెప్పా, పేరుకు ఉప ముఖ్యమంత్రులే గాని కొంతమంది ఉప ముఖ్యమంత్రుల పేర్లే తెలియదు, కొంతమంది ఉప ముఖ్యమంత్రి పేర్లే ఇది రాష్ట్ర ప్రధానికి మంచి పేరు ఉప ముఖ్యమంత్రి. ఎందుకనేసి అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిస్పందన వస్తుంది అంటే ఉప ముఖ్యమంత్రి నుండి వస్తుంది అని చెప్పి ఎవరైనా సరే ఊహిస్తారు. ఈ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి, నిన్న కూడా ఒక కీలకమైన అంశం మీద ఏ ఉప ముఖ్యమంత్రి దగ్గర సమాచారం ఉందో లేదో తెలియదు కానీ ఎవరు నోరు విప్పల, సజ్జల రామకృష్ణారెడ్డి గారే నోరు విప్పారు. నిన్న జరిగినటువంటి అంశాన్ని నేను పోర్టు చేస్తున్నా. అంటే సజ్జల రామకృష్ణ గారు ఉప ముఖ్యమంత్రా కాదు, ఆయన సలహాదారు. సలహాదారులు నాకు తెలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పని, సరే ఎక్కువ మందిని నియమించుకున్నారా తక్కువ మంది నియమించుకున్నారా స్వార్థ ప్రయోజనాలు ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించక్కర్లా. సలహాదారు అనేసి అంటే నాకు తెలిసినంత వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సలహాలు ఇవ్వడం, వాళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఉండే పనిచేస్తారు అనేది ఒక ఒక అభిప్రాయం అయితే ఈ ఈ మామూలుగా సాధారణ ప్రజానీకంలో ఉంది. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రులు ఏ రోజు కూడా, నేను ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అనట్లా, శ్రీకాకుళం దగ్గర నుండి అక్కడ తిరుపతి వరకు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఒక కీలకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ఈ 2.5 సంవత్సరాల్లో ఇద్దరు పాజిటివ్లీ ఆర్ నెగటివ్లీ స్పందించారు. వాళ్ళు వెల్లడించడం గానీ లేదా దాని మీద చర్చించడం గానీ చేయలేదు, జరగల. కాబట్టి ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల తాలూకా పాత్ర ఏంటి, మంత్రివర్గంలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది తేటలు చేయడం నా తాలూకు. రెండో విషయం చెప్తానండి. ఇప్పుడు మంత్రివర్గంలోకి ఉన్నటువంటి మిగతా మంత్రులు ఎవరో ఒకరిద్దరు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికో లేకపోయినట్టయితే అధినేత వద్ద సాధారణంగా సహజంగా జరిగేది, అధినేత వద్ద మెప్పు పొందడానికో ఏదో వ్యాఖ్యలు చేస్తుంటారు, అదన్నీ మనం పక్కన పెడితే మిగతా మంత్రివర్గానికి కూడా మంత్రివర్గ సహచరులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తగినటువంటి గుర్తింపు లేదు. దానికి నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను చెప్పాను ప్రాంతీయ పార్టీల వ్యవహారం అలాగే ఉంటుందని చెప్పాను, నేను ఒక్క వైసీపీనే ఎంచట్లేదు, దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీని ఇంక్లూడింగ్ అంటే పేరుకి సమాజ్వాదీ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ దానికి కూడా లిమిటేషన్స్, ఈ రకమైన ప్రాంతీయ పార్టీ లిమిటేషన్స్ ఉన్నాయి. వాస్తు గారు ఇవాళ సమాజ్వాదీ పార్టీ, ఇవాళ అది ప్రాంతీయ పార్టీ అనండి, ఎన్నికల సంఘం గుర్తింపులు మన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అయిపోయింది, సమాజ్వాదీకి ఉన్న ఆ గుర్తు కారణంగా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉండిపోయింది, జాతీయ పార్టీకి వెళ్ళి ప్రకటించుకున్నా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మొన్న ప్రాంతీయ పార్టీ అని. కాబట్టి అంటే ఇవన్నీ కూడా వ్యక్తిస్వామ్య ఏకస్వామ్య పార్టీలుగానే ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఈ మంత్రులందరూ ఎందుకు డెమేగా ఉండిపోయారు అనే దానికి నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖ అయితే ముఖ్యమంత్రి తప్పదండి, ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని పెద్ద ఫోటోలు వేసుకోవచ్చు ప్రకటనలో, నేనే దాన్ని అబ్జెక్ట్ చేయట్లేదు. కానీ సాధారణమైన సాంప్రదాయం అయితే ఏది ఉండేదంటే ఏ మంత్రిత్వ శాఖ అయితే ఆ మంత్రి తాలూకు ఆ మంత్రి ఆ ప్రకటన జారీ చేసినట్టు గాని లేకపోతే ఆ ప్రకటన జారీ చేసింది ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ ఆ మంత్రి తాలూకా ఫోటో ఒక చిన్న సైజు లోనైనా ప్రచురించేవాళ్ళు పత్రికల్లో. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటనలకైతే కొదవలేదు,
ప్రకటనలు ఫుల్ పేజీ ప్రకటనలే, మరే ఉందో మన ఫుల్ పేజీ ప్రకటనలు వస్తున్నాయి. కానీ ఆయా మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రుల పేర్లు కింద ఎక్కడో చూసారా షరతులు వర్తిస్తాయని చెప్పేసి ఉంటాయి ప్రకటనలు సాధారణంగా. ఏ ప్రకటన ఆ విధంగా షరతులు వర్తిస్తాయన్నట్టుగా మంత్రి పేరు ఉంటే ఉంటుంది, ఆ మంత్రి అదృష్టవంతుడైతే, లేకపోయినట్టు అది కూడా ఉండదు. ఇప్పుడు ఇప్పుడు రేపు పొద్దున హాఫ్ ఇయర్లీ తర్వాత పారామీటర్ అది కూడా ఒకటి కాబోతోందేమో, అంటే దాన్ని బట్టి కూడా మనం పీపుల్ కెన్ అసెస్ ఏదైనా ఏదైనా. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఏకస్వామ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ఆధారంగా నడుస్తున్నటువంటి ఏకస్వామ్య పరిపాలనలో ఏదైనా సాధ్యమే, అది అసాధ్యం కాదు. కాబట్టి ఈ ఉదాహరణతో, ఈ ఉదాహరణలు నేను ఎందుకు ఇచ్చాను అనేసి అంటే, ఇక్కడ మంత్రి వర్గానికి పెద్దగా చెప్పుకోదగిన ఉప ముఖ్యమంత్రులతో సహా మంత్రి వర్గానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కాబట్టి నేను ఇందాక అన్నాను అనమాట, తుమ్మడానికి పనికిరాని ముక్కు అనేది నేను వాడడం జరిగింది. తుమ్మితే ఊడే ముక్కు అది వేరే విషయం. రైట్ తిరుపతి రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. జనసేన నేత వివేక్